మార్కాపురం పట్టణంలోని ఉప రవాణా శాఖ మోటార్ వాహనముల తనిఖీ అధికారి కార్యాలయం ఇటీవల కాలంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. క్రింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు అవినీతి తీవ్ర స్థాయికి చేరిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కార్యాలయంలోని రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రామచంద్రరావును ఏసీబీ అధికారులు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బందితో పాటు ఆర్టీఓ రామచంద్రరావు విధులు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో డిఎస్పీ సూర్యనారాయణతో పాటు మరో 6 అధికారులు పాల్గొన్నారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈజీ గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు మార్కాపురం ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఆఫీసు సర్ఫ్రెస్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు డ్యూటీ ప్రకారం కరెక్ట్గా సక్రమంగా వచ్చిన అప్లికేషన్స్ కానీ అటెండ్ అవుతున్నారా లేదా చెక్ చేయడం జరిగింది. దాని ద్వారా పెండెన్సీ ఉంటే పెండెన్సీ కూడా వాళ్ళకి పెండెన్సీ గురించి కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్యకాలం రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ నకిలీ ఏసీబీ అధికారులు అని చెప్పి కొంతమంది అధికారులను బెదిరించడం జరుగుతుంది. వాళ్ళల్లో దానివల్ల ఆ విషయంలో కూడా ఇక్కడ ప్రశ్నించడానికి మేము రావడం జరిగింది. అయితే స్టేట్ వైడ్గా జరుగుతుంది. ఈ నగరీ అధికారులు విషయం ఏంటి, మీరు ఏ విధంగా దీంట్లో మీరు స్పందన ఏంటి, మీరు ఏం చేశారు అనేదాన్ని కూడా మేము అడగడం జరుగుతుంది. ఈ మొత్తం రికార్డ్ చేసి ఐ ఆఫీసర్కి పంపించడం జరుగుతుంది. ఆ విషయంలో ఈరోజు మార్కెట్ రావడం జరిగింది. కానిస్టేబుల్ గారి దగ్గర 4000 రూపాయలు ఉన్నాయి. ఆయన ఏదో పర్సనల్ అమౌంట్ అన్నాడు, కానీ చట్ట ప్రకారం 500 ఉండాలి. ఊరి దగ్గరైనా ఆఫీసు స్టాఫ్ ఉన్నప్పుడు మరొకరి దగ్గర మనకు ఉన్నాయి. వారి ఏదో మెడిసిన్స్ ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాడు, అది రాసుకున్నాము. తర్వాత ఆమె ఇచ్చాడు.